మెటీరియల్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ రా మెటీరియల్ మీకు చివరిసారి ఏంటంటే రా మెటీరియల్ అనేది ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మీకు రా మెటీరియల్ మా దగ్గర కొనే కస్టమర్లకి కంపల్సరీగా 100% రా మెటీరియల్ సదుపాయం కల్పిస్తాము. ప్రతి రాష్ట్రంలో ప్రతి రెండు తెలుగు రాష్ట్రాలలో మాకు కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో కొన్ని ముఖ్యమైన జిల్లాలో రా మెటీరియల్ సప్లయర్స్ రా మెటీరియల్ మ్యానుఫ్యాక్చరర్స్ మాకు టచ్లో అందుబాటులో ఉన్నారు కాబట్టి మా దగ్గర కొనే కస్టమర్లకి మీకు రా మెటీరియల్ ప్రొవైడర్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రా మెటీరియల్ ప్రొవైడర్ లిస్ట్ ఇచ్చిన తర్వాత మీరు ఏ ప్రాంతంలో ఎక్కడ రేట్ తక్కువ ఉన్నాయో మీకు నచ్చిన చోట కొనుక్కోవచ్చు. ఈ మీకు దయచేసి మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మీకు అర్థమవడానికి మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మా దగ్గర మిషన్ కొని మీరు తయారు చేసుకున్న ప్లేట్స్ మీరే సొంతంగా మార్కెట్ చేసుకుని అమ్ముకునే విధానం తెలిసి ఉంటేనే మాకు కాల్ చేయండి. ఒకవేళ తెలియకపోతే మాకు సంప్రదించండి, డైరెక్ట్గా వచ్చి సంప్రదించండి, ఫోన్లో వివరించడం జరగదు. మీకు బైబ్యాక్ అగ్రిమెంట్ స్కీమ్లో మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ పోతున్నాను. మా దగ్గర మిషన్లో 25,000 రూపాయల నుంచి మొదలవుతాయి. సో అందరూ ముఖ్యంగా గమనించండి, ఈ వీడియోని చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోల కోసమై బెల్ ఐకాన్ గంట సింబల్ని నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ధన్యవాదాలు. ಶಿರಿಟೇನೆ ఈ మిషన్ అనేటివి. సో బఫే ప్లేటు ఏ విధంగా ఉంటే బఫే ప్లేటు రా మెటీరియల్ షీటు ఈ విధంగా ఉంటుంది. ఈ బఫే ప్లేటు రా మెటీరియల్ షీటు మీకు 12x12 ప్లేటు 12x12 ఉంది తయారైన ప్లేటు. మీకు రా మెటీరియల్ షీట్ అయితే 13x13. సో మీకు సిట్టింగ్ ప్లేట్ ఈ విధంగా ఉంటే సిట్టింగ్ ప్లేట్ షీట్ రా మెటీరియల్ మీకు ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మీకు సిట్టింగ్ ప్లేట్ మీకు 14 inches సిట్టింగ్ ప్లేట్ ఉంటాయి కదా, మనకి ఈ సిట్టింగ్ ప్లేట్ రా మెటీరియల్ షీటు 15x15 ఉంటుంది. సో ఇప్పుడు బాగా ముఖ్యమైన విషయం ఏంటంటే రా మెటీరియల్ షీటు మనకి 1.30 paisa పడితే, ఉదాహరణకి 1.30 paisa పడితే మనం ఫ్యాక్టరీ నుంచి రా మెటీరియల్ షీట్ ఇంటికి తీసుకోవడం 5 paisa ట్రాన్స్పోర్ట్ బిల్లు, ప్లేట్ తయారవడానికి మీకు 5 paisa పవర్ బిల్ అంటే 1.40 paisa ప్లేట్ తయారవుతుంది. 1.40 paisa ప్లేట్ తయారవుతే మనం అమ్ముకోవడానికి మనం 1.50 paisa నుంచి 1.60 paisa 1.65 paisa మనం హోల్సేల్గా మార్కెట్ డిమాండ్ బట్టి కొన్ని ఏరియాలలో 5 paisa ప్లేట్ మీద 5 paisa 10 paisa మార్జిన్ పెట్టుకుని డైలీ వర్క్ సంపాదించుకుని డైలీ మార్కెట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో మనము 1-2 paisa తక్కువ చేసుకుని నష్టపోకుండా మనకు డైలీ వర్క్ కావాలి, రోజు బిజినెస్ కావాలనుకుంటే మనం ఎంత తక్కువ మార్జిన్ పెట్టుకుని అంత డైలీ మనకు ప్రతి 360 బిజినెస్ జరగాలంటే మార్కెట్లో బఫే ప్లేట్ అయినా మీకు సిట్టింగ్ ప్లేట్ అయినా మీకు వచ్చే లాభాలు ఎంత ఉంటాయంటే ప్లేట్ మీద మినిమం 10-15 paisa కంపల్సరీగా ఉంటుంది. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. మరిన్ని వీడియోస్ కోసమై బెల్ ఐకాన్ గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరూ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. జై హింద్. ఈ తయారు చేసుకున్న ప్లేట్స్ మనకు ప్రతి విలేజ్లో, ప్రతి పట్టణంలో, ప్రతి డిస్టిక్లో, ప్రతి స్టేట్లోనూ అందుబాటులో ఉంటాయి. మోస్ట్లీ డిమాండ్ ఏంటంటే మన స్టేట్లో ఎక్కువగా, మన రాష్ట్రంలో, మన స్టేట్లో ఎక్కువగా డిమాండ్ ఉంటాయి. మీరు బాగా గమనించవలసింది ఏంటంటే ఈ తయారైన ప్లేట్స్ మనం మార్కెట్లో ఎంత కమ్ముకోవచ్చు, ఎంత చేసుకోవచ్చు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాగా.